చదువుచుండ చెప్పాలి. ఏం చేయాలంటే దేని కొరకు చదవాలి? బైబిల్ను కూర్చున్న వాక్యం, బైబిల్ను కూర్చున్న జ్ఞానం సంపాదించడానికి కాదు, నడువ నేర్చుకున్నట్లు, ఆజ్ఞలు అనుసరించి నడువ నేర్చుకున్నట్లు తాను బ్రతుకుతున్న దినములన్నిట ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండాలి అని అంటాడు. ఈరోజు నీ పిలుపు, రాజులైన యాజక సమూహంగా దేవుడు పిలిచాడు. నువ్వు పేదదానివైనా నువ్వు రాణివే అని దేవుడు అంటున్నాడు. నువ్వు పేదవాడివైనా రాజరికపు పిలుపుతో నేను పిలిచాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఓ రాజుగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసండి, బ్రతికిన దినములన్నిట ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండాలట. చెప్పండి, దేని చదువుతూ ఉండాలి? అందరం చెప్దాం, దేని చదువుతూ ఉండాలి? ప్రతిరోజు పడకల మీద నుంచి నువ్వు లేవటంతోటే కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వెంటనే దేవుని వాక్యాన్ని పట్టుకొని, అయ్యా ఈరోజు నేను లోకంలో ఎలా బ్రతకాలో మీ వాక్యం ద్వారా మాట్లాడు. నీ మాటలు నా పాదములకు దీపం కదయ్యా, నీ మాటలు నా త్రోవకు వెలుగు కదయ్యా, నేను ఎలా బ్రతకాలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడయ్యా. ఉదయం లేవటంతో ఆయన వాక్యాన్ని పట్టుకొని చదువుతూ ప్రారంభించాలి. పేపర్ చదవక మునిపే, టీ త్రాగక మునిపే, ఇంకా నీ సొంత కార్యక్రమాలు నువ్వు చేసుకోక మునిపే మొట్టమొదట దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు చదువుతూ రావాలని లేఖనంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, ఈ 2016 నుంచి ఈ కార్యాన్ని నువ్వు ప్రారంభించు. ఉదయం నీ పడకల మీద నుంచి లేవటం ఆలస్యం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన వాక్యాన్ని నీ చేత పట్టుకొని, ప్రభా ఈరోజు మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని ఆయన వాక్యాన్ని ధ్యానించే ప్రజలుగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రజల పరిస్థితి ఏంటంటే, దావీదు భక్తుడు అంటాడు, దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గంలో యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ ధ్యానించువాడు ధన్యుడు అంటది. దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటుంది. ఎట్లా ధ్యానించాలంటే, వాక్యం చదువుతున్నప్పుడట నీ గుండెల్లో ఒక తెలియని ఆనందం పిల్లుబుకునుగాక. అందరం చెప్దాం ఆమేన్. ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఒక ఆనందం, ఆ వాక్యం వింటున్నప్పుడు ఒక తెలియని దైవికమైన సంతోషం, ఆ వాక్యం చదువుతున్నప్పుడు తెలియని ఒక ఆత్మీయ అనుభూతితో ప్రతి క్రైస్తవుడు నింపబడుతూ వాక్యాన్ని ఆనందంతో చదవాలి. ఆనందించుచూ దాన్ని ధ్యానించువాడు. ఈరోజు ప్రజలు నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా అంటే, పేపర్ను చదివినంత ఇంట్రెస్ట్గా వాక్యాన్ని చదవట్లే. పేపర్ వచ్చిందా పొద్దున్నే ఫ్రంట్ పేజీ నుండి లాస్ట్ పేజీ వరకు మేఘ నవ్విల్నట్లు నవ్వుతాడు. అదే వాక్యం దగ్గరకు వచ్చేసరికి, ఈ మధ్య క్యాలెండర్లో వాక్యాలు వచ్చినాయి కదా, ఆ ఒక్క వాక్యం చదువుకుంటాడు, బైబిల్ అంతా చదివేసాను అనుకుంటాడు. చాలా క్రైస్తవ కుటుంబాలు ఎట్లా ఉన్నాయో మీకు ఒక్క మాట చెప్తా. ఆ మధ్యట ఒక మిషనరీ వచ్చాడట, తన సంఘంలో ప్రజలకి వాక్యాన్ని గురించి ఎంత జ్ఞానం ఉందో తెలుసుకుందాం, వాక్యాన్ని గురించి ఎంత అవగాహన ఉందో తెలుసుకుందామని వాళ్ళ ప్రశ్నలు అడగటం ప్రారంభించాడంట. ఆ సేవకుడు నిలవబడి అడిగాడట, విశ్వాసులారా ఎరుకో గోడను ఎవరు కూల్చారు అని అడిగాడంట. సిస్టర్లను అడిగాడంట, అమ్మ ఎవరు కూల్చారు అని అంటే ఆమె లేచి అంటదంట, అమ్మ తోడు నేను కాదయ్యా, అమ్మ తోడు నేను కాదయ్యా, నాకు ఒక డౌట్ ఉంది, నాకు తెలియకుండా మా ఆయనే కూల్చుంటాడు అందంట. ఈ మిషనరీకి అర్థం కాల, ఒరే ఎరుకో గోడలు ఎవరు కూల్చారంటే అమ్మ తోడు నేను కాదు మా ఆయన కూల్చుంటాడు అని అంటే ఈయనకు అర్థం కాక వాళ్ళ ఆయన వైపు చూసి, ఏమంటే జయరాజు గారు మీరే కూల్చారా? ఆయన సీరియస్గా నిలబడి, నాయన తోడు నేను కాదు, నాకు ఒక డౌట్ ఉందయ్యా, మా చర్చిలో చిట్టెక్క ఉంది, చిట్టెక్క కూల్చిందేమో నాకు డౌట్ అండి అన్నాడంట. సరే ఈయనకు అర్థం కాక చిట్టెక్కని అడిగాడంట, ఏమా చిట్టమ్మా ఎలిజబెత్ అమ్మా నువ్వేమన్నా కూల్చావా
అని అంటే, అయ్యా నాకు పొరపాటు తెలియదయ్యా, నేను దేవదూతకు స్వయాన చెల్లెల్ని, నాకు పొరపాటు తెలియదంటే తెలియదయ్యా, నాకు ఒక డౌటు, మా మాణిక్యం పాస్టర్ గారు కూల్చారేమో, మాణిక్యం పాస్టర్ గారు కూల్చారేమో అని అంటే, ఈ మిషనరీకి అర్థం కాక మాణిక్యం గారు వైపు చూసి, అన్న ఏమనుకోవద్దు, ఏమండి మాణిక్యం గారు ఎరుకోకోట్లు ఎవరు కూల్చారు నీకేమైనా తెలుసా అని అంటే, మాణిక్యం గారు నిలబడి సీరియస్గా, అయ్యా నాకు కూడా సరైన సమాచారం లేదు, ఎలిజబెత్ అమ్మ కూల్చిందో, జయరాజు కూల్చాడో, ఫలానా కూల్చిందో, నేను మాత్రం కాదు, ఒక్క వారం టైం ఇవ్వండి, కమిటీ వేస్తాను, ఎంక్వైరీ చేసి ఈ వేళలో ఎవరో తెలుసుకొని వారం రోజుల తర్వాత తప్పకుండా రిపోర్ట్ ఇస్తానయ్యా, ఎరుకో గోడలు ఎవరు కూల్చారో నేను మాత్రం కాదయ్యా, వారంలో నేను ఎంక్వైరీ చేసి సమాచారం ఇస్తానన్నాడంట. దేవుని పిల్లరా, నీ జీవితంలో నీ ఆయువు, నీ పట్టు నిన్ను ఒక ఘనమైన స్థితిలో నిలవబెట్టగలిగే శక్తి నా దేవుని వాక్యానికి తప్ప ప్రపంచంలో మరి దేనికే లేదు. నీ బ్రతుకును మార్చగలిగే శక్తి ఒక సావకుడులో లేదు, నీ బ్రతుకును మార్చగలిగే శక్తి ఒక మందిరంలో లేదు, నీ బ్రతుకును మార్చగలిగే శక్తి ఒక టీవీ స్పీకర్లో లేదు, నీ బ్రతుకును మార్చగలిగే శక్తి ప్రవక్తలుగా పిలువబడుతున్న దైవ సేవకులో లేదు. ఈ రాత్రి మీతో నేను చెప్పగలిగే మాట, నీ స్థితిగతులు మార్చగలిగే శక్తి నా దేవుని వాక్యములో నిక్షిప్తమై ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకోగలిగితే ఆ వాక్యం నీ స్థితిగతులు మార్చి, విప్లవాత్మకంగా నీ స్థితిగతులు మార్చి చరిత్రను తిరగరాస్తుంది. ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా? రైతులను రాజులుగా మార్చింది, సామాన్యులను సామంతులుగా మార్చింది. వీడు ఎందుకు పనికిరాని వాడు అని ఓ పనికి మాలిన వాడిని కోట్ల కొలది ప్రజలకు ప్రయోజకుడిగా మార్చింది ఈ జీవము కలిగిన దేవుని వాక్యం. ఒక అద్భుతమైన ఘటన చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వాక్యం వింటున్నాను పిల్లరా, నా దేవుని వాక్యం ఈ రాత్రి మీరు పట్టుకోండి. నేను ఈ పట్టణానికి వచ్చి దైవ సేవకుల సహాయం ద్వారా దేవుని కృపను బట్టి ఈ పట్టణానికి వచ్చి మీకు దేవుని వాక్యాన్ని ఇచ్చి వెళ్ళాలని ఒకే ఆశతో ఈ రాత్రి మీ మధ్యకు వచ్చాను. మీ ధనం ఆశపడో, మీ వెండి బంగారాలు ఆశపడో, ప్రజల మధ్యలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలనో స్వలాభం కొరకు ఈ పట్టణానికి రాలేదు, కానీ మా గుండెల్లో కొన్ని నీతి కలిగిన మాటలు మా గుండెల్లో దేవుడు దాచిపెట్టాడు. ఆ మాటలు మీకు ఇచ్చి, ఆ దైవోపదేశాన్ని మీకు ఇచ్చి, ఆ సత్య వాక్యాన్ని మీకు పంచి, వాక్యం ద్వారా మీ బ్రతుకులు కట్టాలని. నాకు ఇష్టమైన ఒక సాక్ష్యం, అది దక్షిణ కొరియా దేశం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో దక్షిణ కొరియా ప్రాంతం అంతా కరువు కాటకాల మధ్యలో అల్లాడిపోతున్న రోజులు ఇవి. ఆ రోజుల్లో భక్తి కలిగిన ఓ క్రైస్తవ కుటుంబం, ఆ యజమానురాలకి ఓ కుమారుడు పుట్టిన తర్వాత భర్త చాలా చిన్న వయసులోనే చనిపోతే కష్టపడి కొడుకును పెంచింది. ఆ కొడుకు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని పోషించుకోవటానికండి తల్లికి తెలియకుండా దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. తల్లికి సమాచారాలు ఏమీ తెలియవు, కొడుకు పోషిస్తున్నాడు కదా అనుకుంది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత తల్లికి ఎందుకో అనుమానం వచ్చింది. వాడిని అడిగింది, రే బాబు ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా, నీకెందుకమ్మా ఇవన్నీ, నీ కడుపు నిండా భోజనం పెడుతున్నాను కదా, నానలేని లోటు నీకు తెలియకుండా పోషిస్తున్నాను కదా, ఇవన్నీ నువ్వు అడగొద్దమ్మా, నేను కష్టపడుతున్నాను అని చెప్పాడట. తల్లి నమ్మసక్యం కాక అతని స్నేహితుడిని, కుమారుడి స్నేహితుని ఒకరోజు పిలిచి రాత్రి సాయంకాల పూట అడిగిందట, రే బాబు నాకు కాస్త అనుమానంగా ఉంది, మీరు ఎలా డబ్బు సంపాదిస్తున్నారా? అప్పుడు వాడు యథార్థంగా, అమ్మా మీ ముందు నేను అబద్ధం చెప్పలేను, నేను తమ్ముడు మేమిద్దరం కలిసి దక్షిణ కొరియా పట్టణంలో, సియోల్ పట్టణంలో దొంగతనాలు చేస్తూ మేము బ్రతుకుతున్నామమ్మా, దొంగతనం ద్వారా వచ్చిన డబ్బుతో మిమ్మల్ని పోషిస్తున్నామమ్మా అని అనటంతో ఆ తల్లి కగ్గులు పెట్టి ఏడుస్తూ, అరే 2 సంవత్సరాలు నేను పోషించబడింది దొంగతనపు సొమ్ము ద్వారానా, నా కొడుకు దొంగతనాలు చేసి దొంగతనపు డబ్బుతో నా కడుపు నింపాడా? తల్లి తట్టుకోలేక గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తూ కొడుకును పిలిచిందట, ఒరే లేఖనాల్లో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ పొరుగు అనేది ఎద్దునైనా గాడిదనైనా
వస్త్రాన్నైనా నీ పొరుగు అనేది దేనిని ఆశించవద్దు అని దేవుడు చెప్పాడు. దొంగతనం చేయటం కాదురా, దొంగతనం చేయటం ఎంత ఘోరమైన పాపమో అది నీకు తర్వాత చెప్తాను. దానికంటే ముందుగా దేవుడు చెప్పిన మాట, నీ పొరుగువాని ఎద్దునైనా గాడిదనైనా వస్త్రాన్నైనా నీ పొరుగువాని భార్యనైనా నీ పొరుగువాని ఎద్దునైనా ఆశించవద్దని చెప్పాడు. ఆశించటమే పాపం అని చెప్పాడు రా. అలాంటిది నువ్వు దొంగతనం చేస్తున్నావు, తల్లి కాళ్ళు పట్టుకుని ఒరే నువ్వు దొంగతనం చేసి నాకు మాంసం పెడితే నేను తృప్తిగా తినలేనురా, నువ్వు కష్టపడి పనిచేసి కారపు మెతుకులు నా ఇంటికి తీసుకొచ్చిన ఆ కారపు మెతుకులు తిని, ఒకవేళ కారపు మెతుకులు కూడా లేకపోతే పచ్చి మంచినీళ్ళు త్రాగి ఆకలి దప్పులతో నేను ఉంటానురా. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తామని. నీతిగా బ్రతికే విషయంలో ఆకలి దప్పులు ఎదురైనా నీతిగా బ్రతుకుదాంరా, వద్దురయ్యి దొంగతనం, నీ కాళ్ళు పట్టుకుని బ్రతకలాడతానురా, నీ బ్రతుకు మార్చుకోరా, వద్దు దొంగతనమని తల్లి ఏడ్చుకుంటా చెప్తే ఆ కుమారుడు తల్లి మాట విని, అమ్మా ఈరోజు నీకు మాట ఇస్తున్నాను, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఈరోజు నుంచి పొరపాటున దొంగతనపు వృత్తికి నేను పొరపాటున వెళ్ళను, దొంగతనాన్ని అసహించుకుంటూ నేను బ్రతుకుతాను, దేవుని నీతి మాటల్లో నేను జీవిస్తానమ్మా, ఆయన మాట పట్టుకొని బ్రతుకుతానమ్మని ఆ తల్లి చెప్పిన దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ సియోలు పట్టణంలో ఉన్నటండి పాత సామాన్ల వ్యాపారం ప్రారంభించాడంట. అంటే ఒక పాత సైకిల్ వేసుకొని ఆ పాత సైకిల్కి ముందు ఆ సైకిల్ మీద పాత సైకిల్ మీద తిరుగుతా పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం అని కేకలేస్తా, బెల్లం పట్టి ఇస్తాం ఏవో బఠానీలు ఇస్తామని అంటూ ఉంటారు కదా, పాత సామాన్ అమ్మితే పళ్ళు అందిస్తామని అంటూ ఉంటారు కదా. సైకిల్ మీద తిరుగుతూ పాత సామాన్లు కొంట తన బ్రతుకు ప్రారంభించాడంట. ఒక్క 2 సంవత్సరాలు ఆ సైకిల్ మీద తిరుగుతూ పాత సామాన్లు కొంటూ బ్రతుకును సాగించాడు. ఆ 2 సంవత్సరాలు తను చేసిన వ్యాపారాన్ని దేవుడు దీవించాడు. ఆ వ్యాపారాన్ని ఆపేసి కాస్త చిన్న ఫ్యాక్టరీని ప్రారంభించాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఓ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కొంచెం పెద్ద ఫ్యాక్టరీని ప్రారంభించాడు. దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దాన్ని ఆశీర్వదించిన తర్వాత ఒకప్పుడు దొంగగా ఏ దక్షిణ కొరియా దేశంలో పెరిగాడో అదే దక్షిణ కొరియా దేశంలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించాడు. దేవు మోటార్స్ మార్టిస్ కారు మీరు వినే ఉంటారు. దేవు మోటార్స్ వ్యవస్థాపకుడు ఎవరయ్యంటే ఇప్పుడు నేను చెప్తున్న అక్కిమ్. ఒకప్పుడు దొంగగా బ్రతికినవాడు కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించి కార్లను ఉత్పత్తి చేస్తూ ప్రపంచ దేశాలకు అంతటికీ అమ్ముతూ ఉంటే ఒకరోజు విలేకరులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన నడుగుతున్నారు, బాబో ఒకప్పుడు కొరియా దేశంలో దొంగగా నువ్వు బ్రతికావు కదా, ఒకప్పుడు దొంగగా బ్రతికిన నీ బ్రతుకు ఎందుకు ఈరోజు దొరగా మారిపోయింది, ఒకప్పుడు దరిద్రుడిగా బ్రతికావు ఇదే పట్టణంలో ధనవంతుడిగా మారిపోయావు, ఒకప్పుడు దొంగగా నువ్వు జీవించావు, దొంగగా బ్రతికిన నీవు ఈ కారులు తయారు చేసే ఫ్యాక్టరీని ఎలా నువ్వు స్థాపించగలిగావు, దీనికి కారణం ఏంటి అని ఆయన అడిగితే సభికులందరి ఎదుట కోట్ల కొలది ప్రజలు టీవీలో వీక్షిస్తూ ఉండగా ఆ ప్రజలందరి ఎదుట ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా, ఒకప్పుడు దొంగగా బ్రతికిన నన్ను ఈరోజు దొరగా మార్చింది నా తల్లి కాదు నా తండ్రి కాదు మరొకరెవరూ కాదు, నన్ను దొరగా మార్చింది జీవము కలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని పట్టుకున్నాను, ఆ దొంగ స్థితిలోని నేను లేవనెత్తి ఈ పట్టణానికి దేశానికి ఒక అద్భుతమైన వ్యక్తిగా నా స్థితిని మార్చింది. ఎస్, ఈరోజు దేవుడు నా నోటుంచిన ఈ మాట, ఇంతవరకు నువ్వు వింటూ వస్తున్న ఈ మాట నీ స్థితి గతులు మార్చగలిగే విప్లవాత్మకమైన శక్తి కలిగింది. ఎక్కడ వాక్యం దగ్గర తప్పిపోయావో, ఎక్కడ వాక్యాన్ని ఉల్లంఘించి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ వచ్చావో, ఈ సువార్త సభల ఆఖరి క్షణం అయ్యా నీ వాక్యాన్ని నా పాదములకు దీపంగా చేసుకొని నా త్రవకు వెలుగుగా చేసుకొని నీ వాక్యపు అడుగుజాడల్లో నేను బ్రతుకుతానయ్యని వాక్యానికి నీ జీవితాన్ని సమర్పించుకొని ఒక రాజులాగా నీవు బ్రతికితే మీకు తెలుసా
ఎందుకు లోకంలో మనం రాజుగా బ్రతకాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ పూర్తయిన తర్వాత, ఏడేండ్ల శ్రమల కాలం పూర్తయిన తర్వాత, యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకొని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, భూపతులందరికీ అధిపతిగా యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని 1000 ఏండ్లు ఈ భూమి మీద దేవుడు పరిపాలన చేయబోతున్నాడు. ప్రైజ్ గాడ్. ఆయన ఎలా పరిపాలన చేయబోతున్నాడు? రాజులకు రాజుగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని రాజులకు రాజుగా పరిపాలన చేస్తూ ఉంటే బ్రతికిన దినాల్లో రాజుల వలె ఎవరు బ్రతుకుతారో వాళ్ళందరినీ భూమి మీద సామంతు రాజులుగా దేవుడు పంపిస్తాడు. రాజులాగా బ్రతికితే దేవుని కృపను బట్టి 1000 ఏండ్ల పరిపాలనలో కామారెడ్డి ప్రాంతానికి ఒక రాజుగా దేవుడిని నిలబెట్టునుగాక. ప్రైజ్ గాడ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ గాడ్. ఈ నిరీక్షణ ఉందా లేదా? అందరం గట్టిగా చెప్తాం, ఈ నిరీక్షణ ఉందా లేదా? ఎందుకు ఈ భూమి మీద రాజుగా బ్రతకాలో తెలుసా? రారాజుగా ప్రభు ఒకరోజు రాబోతున్నాడు. రారాజుగా ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు రాజుల వలె బ్రతికిన ప్రతి బిడ్డను ఈ భూమి మీద సామంతు రాజుల వలె ఆయన ఊరేగించబోతూ ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. అలాంటి రాజరికపు బ్రతుకు ఈ రాత్రి నాకు దయచేయి. 2015 సంవత్సరంలో నా ఆత్మీయ జీవితంలో నేను ఓడిపోయినయ్యా. జీవితంలో ఎన్నో నేను పోగొట్టుకున్నాను. ఒకప్పుడు ప్రార్థించే ప్రార్థన పరులుగా జీవించేవాడిని, ప్రార్థించే ప్రార్థన పరులుగా నేను బ్రతికేవాడిని. నా ప్రార్థన అంతా పోగొట్టుకున్నానయ్యా, నా పరిశుద్ధత అంతా పోగొట్టుకున్నానయ్యా. ఏదైతే నేను పోగొట్టుకున్నానో ఈ రాత్రి అవన్నీ నాకు దయచేసి రాజులైన యాజక సమూహంగా నన్ను నిలవబెట్టయ్యాని ఈ రాత్రి కోరుకుందాం. అట్టి కృపతో దేవుడు ప్రతి బిడ్డను బలపరచునుగాక. అరే మామా, అరే అరే మా బ్రదర్ చచ్చేసాడు. అరే మామా, మెల్లగా ఎక్కిస్తుంది రా మంది. మామా ఒరే, అరే ఈ వాక తాగించాలి వెళ్ళిపోదు. రేపు ఇదే టయానికి ఇదే ప్లేస్ లో ఒరే, ఒక కండిషను, ఎవడన్నా లేట్ వచ్చాడా మందు డబ్బులు అండి? ముందే సుజాదా ఎక్కడ చచ్చావే నువ్వు? ఏయ్ ఉజే, పనికి వెళ్దానా? ఏంటే ఎన్నిసార్లు పిలవాలా నిన్ను? చెవులో నార్చలేదా నీకు? లేకపోతే మాట అంటే లెక్కలేదా నీకు? ఏయ్ నా దగ్గర నీ ఆశలు తోలు తీస్తా. ఏయ్ చెల్లగానే డబ్బులు ఎక్కడ డబ్బులుట్రా? డబ్బులు లేవండి. ఏంటే డబ్బులు లేవండి? డబ్బులు లేవా? లేవండి. 10 రూపాయలు 10 రోజులు కూడా కాలేదు డబ్బులని నాశనం చే అయ్యో నా సంసారం నాశనం సర్వం నాశనం చేసేస్తుందండి బాబు. ఏయ్ నిన్ను ఇలా కదా? ఏయ్ండి, ఏయ్ ముందు డబ్బులు నిజమండి. ఏ డబ్బులు లేవండి. ఏయ్ నీ అబద్ధాలు నా దగ్గర అండి, అబద్ధాల దగ్గర అబద్ధాలు ఆడుతుంది. ఏయ్ మూసుకుని డబ్బులు ఎక్కడ బడ్రా? లేవండి. డబ్బులు లేవా? లేవండి. డబ్బులు లేవా? లేవండి. డబ్బులు లేకపోతే నువ్వు పుట్టింటికి వెళ్ళండి. ఏయ్ నిజమండి, నీ పుట్టింటికి వెళ్ళి బడ్రా. ఏమండి? యాయా నా మాట నమ్మండి. నీ బాబేమ్మని ఇక్కడ దాచిపెట్టాడు అనుకుంటావా డబ్బులు? అప్పనంగా తినేద్దాం అనుకున్నావా? మీ బాబు ఇచ్చిన డబ్బులు నాకు ఫుల్ కూడా సరిపోలేదు.
ఏయ్ మూచుకుని డబ్బులు అట్టరా వెళ్ళా వెళ్ళా లేవండి లేవండి ఎల్లమండి కట్టేసింది సౌండ్ సౌండ్ వచ్చిందా అది తొక్కేస్తానంతేవండి సౌండ్ సౌండ్ ఏ ఏం లేదన్నా ఏ బింది పడింది అంటే ఏ చంపేస్తా సౌండ్ వచ్చిందండి ఏ డబ్బులు నిజంగా లేవా సార్ లేవండి నిజంగా లేవు నీ దగ్గర లేవండి డబ్బులు లేకపోతే ఓ పంచి ఏం చేద్దావు ఏం చేద్దావు ఆ పుస్తలు తాడుంది కదా పుస్తలు ఇచ్చేసి అంత పని చేయకండి ఏ మీ కాలు పట్టుకుంటా ఏంటి కాలు పట్టుకున్నావు ఏంటి అంటే కాలు పట్టి లాగా పడేసేద్దాం అనుకుంటున్నా నన్ను లేదా ఏ ఐఎమ్ స్టాండర్డ్ చంపేస్తా బిడ్డ ఈ పుస్తలుతోడి వద్దండి 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 నేను పుస్తలుతో ఎందుకే నీకు నేను పుస్తలుతో ఎందుకే నీకు ఎంత పని చేయొద్దండి ఏమండి ఏమండి వారం రోజులు ఫుల్ండి ఏం సౌండ్ చేస్తున్నావు ఏంటి నేను వచ్చానని తాలిబూట్ తీసుకున్నానని కొట్టానని ఎవరికన్నా చెప్పవా తొక్కేస్తా బిడ్డ ఊపురు మామ వచ్చేస్తానరా అయ్యో అయ్యో మామా మనకు అన్నట్టు వచ్చేస్తే అరే సత్కారం ఏ పూట మన ఫుల్ తాగాలి మామా చాలు చాలు అరే సూర్య మామా అరే సిగ్గులాగడం చిగ్గుంటారు చేస్తున్నారు ఒక్కసారి ఒక క్వార్టర్ పిచ్చారు మీ బాతుకులు చేత అరే నీకే అనుకున్నావా నాకు పౌరుషం లేదనుకున్నారు నువ్వు నేనేం చేశానో తెలితే మీరిద్దరు ముక్కు మీద వేలేసుకుంటారు అరే మా భార్య తన నెల జీతం తీసుకొచ్చి పిల్లల స్కూల్ ఫీజులు కానీ కూరగాయలు కానీ ఇంటి రెంట కానీ తీసుకొచ్చి బీరువాలో పెట్టి దాచేసిందిరా నేను ఏం చేశాను తెలుసా ఏం చేసా నక్కల కాచి అవన్నీ తెచ్చేసాను లచ్చిందలరా లచ్చిందలరా ఏంచారా మామా ఏంచారా మామ నువ్వు బాగా నచ్చావు రెండంటే అది సరే ఈడేం తెచ్చిన నువ్వేం చేసాడు ఎగ్గేసుకుని చెప్తా ఎగ్గేద్దాను కానీ మాట్లాడరా విడి నేనేం చేశాను తెలుసా మామా ఏం చేశాడా ఏం చేశాడు చెప్పకుండా పడిపోయాడు చెప్పరా నువ్వేం చేసావు చెప్పరా అరే నేను చెప్పే విషయం మీకు తెలిస్తే దెమ్మ తిరిగిపోతుంది మా పిచ్చి తల్లి ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ పాశకం చేసి చెల్లి పెళ్లి కోసమని డబ్బులు మూట తీసుకొచ్చి
బీప్ డ్రమ్లో పెట్టిందిరా. తనకు కళ్ళు కప్పేసి డబ్బులు మూట మొత్తం రే మూట మొత్తం తెచ్చేసాను అల్లేమైపోతే మనకెందుకురా మామా, మనం తాగాలా తినాలా తిరగాల ఎంజాయ్ అమ్మా ఎంజాయ్ 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 ఎంజాయ్. అరే అది సరేరా మన సరేరా అసలు ఏం తెచ్చాడు తాగుతానే ఉన్నాడు ఏం తెచ్చాడు తెచ్చారు చెప్పరా నువ్వేం తెచ్చా నేను మీకులకంత దత్తం అనుకుంటున్నాను రామీ రే నేనేం చేసిన మీకు చెప్తే చెప్పరా చక్ర చక్ర బాబు నాకు చక్రం వచ్చేదరా బాబు నాకు మీకు నేనేం చేసాను తెలుసా చెప్పరా చెప్పలా చెప్తున్నాను ఒరే నేను మా యావుడి మందుకి కిందరా నేను కిందరా మామ ఎక్కువైపోయిందిరా నీకు మీరు కాదురా నేను తీసుకెళ్తాను రే నీకు ఎక్కువైపోయింది దగ్గరా దగ్గరా మామా పదరా మామ పదరా అక్కడ 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 ఆకలిస్తుందమ్మా కొంచెం ఓర్చుకున్నానా అమ్మా కడుపులో నొప్పిగా ఉందమ్మా కొంచెం ఓర్చుకున్నాను నాన్నగారు బయటకు వెళ్ళారు వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొస్తారు తిందుగాను నాన్న అమ్మా రెండు రోజులు ఏందమ్మా కడుపులో నొప్పిగా ఉందమ్మా ఆ బంగారం కొంచెం ఓర్చుకున్నాను కొంచెం ఓర్చుకో బంగారం నాన్నగారు వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొస్తారు బయటరామ్మా నిన్ను బయటికి రమ్మా అంటే ఏ అమ్మా నా అదిడబులే అన్నయ్య గారు ఆయన ఇల్లు విడిచి వెళ్ళి వారం రోజులైంది అన్నయ్య గారు ఆయన పరిస్థితి మీకు తెలియదు ఏముందండి అసలు మేము తింటున్నామా తినట్లేదా అసలు బ్రతికే ఉన్నామా అని కూడా పట్టించుకోవట్లేదు ఆయన రాగానే అది మొత్తం చెల్లిస్తాను అన్నయ్య గారు మీరు తింటే నాకేంటి తినబోతే అడిగేటమ్మా నా అదిడబ్బులు నాకు పడే ఇది ఇల్లు అనుకున్నారా ధర్మసత్రం అనుకున్నారా అన్నయ్య గారు అంత మాట అనుకున్న అన్నయ్య గారు ప్లీజ్ అన్నయ్య గారు మీ కాలు పట్టుకుంటాను అన్నయ్య గారు ఆయన రాగానే అద్దె మొత్తం చెల్లిస్తాను అన్నయ్య గారు ఈ కబుర్లకి ఏం తక్కువ లేదు రాగానే కాలు పట్టుకుంటాను ఏళ్ళు పట్టుకుంటాను ఆడు చూస్తేనేమో తాగేసి తిరిగి ఉరులిరుతూ ఉంటాడు నాకు అదంతా తెలియదమ్మా నా అది డబ్బులు ఇస్తానే ఇంట్లో ఉండండి లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నయ్య గారు అంత మాట కనుకండి అన్నయ్య గారు ఆడదాన్ని నేనేం చేయగలను ఆయన రాగానే అద్దె మొత్తం చెల్లిస్తాను అన్నయ్య గారు కొంచెం ఓర్చుకోండి అన్నయ్య గారు ప్లీజ్ అన్నయ్య గారు లేదంటే
ఇల్లు ఖాళీ అని ఆయన ఆడదానం అంటున్నావు కదా, బయట అక్కడికని వెళ్ళి ఆడదానికి చాలా పనులు ఉంటాయి, రెండు రోజులు అయితే వెళ్ళి పని చేసి నా డబ్బులు అవ్వడే ఎవరో అయ్యో నా లాంటి పరిస్థితి ఆడదానికి రాకూడదే అయ్యో అయ్యో కన్న కొడుక్కి కడుపు నిండా ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో నేనున్నానే నొప్పిగా ఉందమ్మా అయ్యో ఆకలిగా ఉందమ్మా అయ్యో ఆకలిగా ఉందమ్మా నానా నొప్పిగా నానా ఆగు నానా పక్కింటికి వెళ్ళి ఎవరు నన్ను కొంచెం అన్నవాడికి వస్తాను తిందుకున్నాను దానా అన్నం తిండు కానీ ఏ చూజదా ఏ చూజదా ఏంటి అడ్డంగా పెట్టావు అన్ని ఏంటండి ఏం చేస్తున్నారా బాబుకి అన్నం పెడుతున్నానండి బాబుకి అన్నం పెడుతున్నావా ఆడికెందుకు అన్నం ఆడికెందుకని మేలు ఏమండి ఏ అలా చేయకండి ఏంటండి నోరు లెగుతుందా ఏమండి ఏంటండి మీరు చేస్తున్న పని ఏమండి ఏమండి ఇంట్లో బియ్యం గింజలేదు పొయ్యి ముట్టించే రెండు రోజులైంది వాడు ఆకలితో అలమటించిపోతుంటే కన్న కొడుకు కడుపు నింపవలసింది పోయి వాడు కడుపు పట్టి మీ కడుపు నింపుకుంటారా ఇది ఎక్కడ మనసాక్షి అండి ఏంది వగుతున్నావు నీకు అన్నం పెట్టడానికి వచ్చింది అనుకున్నావు అనువు ఇది ఏమైనా ఉంటే తినేసి పోవడానికి వచ్చింది నేను మూసుకుని మూసుకుని పని చూడండి అసలు మేము తింటున్నామా తినట్లేదా అసలు కనీసం బ్రతుకున్నామని కూడా పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు పొద్దున్న వానరు వచ్చి అద్దె డబ్బుల కోసం నాన్న మాటలు అంటుంటే కడుపులో పేగులు తెగిపోయాయండి ఆ మాటలకి చచ్చిపోవాలనిపించింది అండి చచ్చిపోవాలనిపించింది అన్నంగా తింటే నీళ్ళు మనిషి చచ్చిపోవాలన్నావా ఏ ఎవరిని బెదిరిస్తున్నావండి చచ్చిపోతున్నాను ఎవరిని బెదిరిస్తున్నావే నువ్వు బెదిరి చచ్చిపోతున్నా నాకేం నష్టం అనుకున్నావు చచ్చిపోండి నువ్వే కాదా నువ్వే కలిసి ఇద్దరు కలిసి చచ్చిపోతే నాకు పేరోదులు పద్దు పేరోదులు పద్దు బాబు అయ్యో అయ్యో బాబు రే బాబుగా ఉండేటీడు బాబుగా ఏ బాబుగా వెళ్ళిపోయారా అసలు ఏమైపోయారు నువ్వు అరే ఎంతమందిని అడిగాను తెలుసు నీ గురించి అది ఎవరినడన్న నాకు తెలియదంటే నాకు తెలియదు అన్నారు అసలు ఎక్కడికి వెళ్ళిపోరా అది పాతపోయావు కానీ రే బాబుగా నేను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా అసలు పాత రోజులు అండి అసలు ఎలా తాగేటోళ్ళు ఎలా ఉండేటోళ్ళు నాకు చాలా సంతోషంగా ఉందిరా రే బాబుగా ఈరోజు నువ్వు కలిసిన సందర్భంగా ఫుల్ లేచిపోవాలి రనముందు ఏంటా నేను ముందు మానేసేనరా ఒరే బాబుగా నువ్వు మందు తాగితేనే నిజాలు చెప్తావు అనుకున్నాను మందు తాక్కుండా నిజాలు చెప్పేదండి మందు మానేసాడంట ఏమన్నా మాట ఏంటి ముందే కదరా సిగరెట్టు గుట్కాలు పేకాట వ్యభిచారం
దేవుని మహాకృపమట అన్ని వదిలేసేనరా. ఊరే ఊరే అందుకనే మరి చోరాన్ని భయించేప్పుడు నీకెళ్తాం అనుకుంటున్నారా? ఊరే నువ్వు మంది ఆయన ఊరే మొహం కడుక్కుని మందు తాకరా అంటే ఇడు అన్నిటోడు ఊరే అడవిలో సింహాల పుల్లలు మొహం కడుక్కుంటాయా అని మంది తాగేసి గంట లేట్ అవుతే షివరింగ్ షివరింగ్ వచ్చేసి తిరిగి అటువంటి నువ్వు మందు మానేటి అలా నాకు చెప్తావేంటా సరే ఏంట్రా రే ఒకరోజు ఇలాగే నేను తప్ప తాగి అలా రోడ్డు అంటే వెళ్తున్నాను రా సూరి. వెళ్తుంటే అక్కడ ఏదో ఏమన్నా వెళ్ళి వచ్చో ఏదో మీటింగ్ జరుగుతుందిరా ఏంటో వీళ్ళు చెప్తున్నారా అని చెప్పేసి ఒక్కసేపు నిలబడి చూశాను రా. అక్కడ సేవ కూడా మాట్లాడుతున్నాడు రా సూరి. నిజం రా నా మాట సూరి. అసలు నిన్ను ఎవరన్నా మార్చారండి? నేను మార్చాడు ఎవరన్నా? ఎవడ మత మార్పు చేయడం నీడికి మొత్తం మీద నా ప్రతి అతను ఊరే ఎవడ నిన్ను మార్చిందానేనా? ఒరే నిన్ను మార్చాడంటే అది చాలా గొప్పడే ఉండాలి. ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి రా సూరి. ఆయన ఎవరో కాదురా మన ప్రభువుని యేసుక్రీస్తురా. నిజంరా నా మాట వినరా సూరి. ఆ రోజు ఆ సేవకుడు చెబుతున్న ప్రతి మాట కూడా నిజంగా సూరి అది నా కోసమే చెబుతున్నాడు అనిపించిందిరా. తాగుడు వల్ల సమాజంలో మనం ఏం కోల్పోతున్నామో, మన బ్రతుకులు ఏ రకంగా పతనమైపోతున్నాయో, ఏ రకంగా మన బ్రతుకులు శిథిలమైపోతున్నాయో ఆ సేవకుడు మాట్లాడుతుంటే నిజంరా సూరి అవన్నీ నా కోసమే అనిపించిందిరా సూరి. నిజంరా ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను రా. ఒక జీవితంలో ఎప్పుడూ తాకూడదు, మంచిగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకుని సూరి ఆ రాత్రి నుంచే రా ఆ రోజు నుంచి నేను ముందు మానేసి మంచిగా జీవిస్తున్నాను రా సూరి. సూరి ఈరోజు ఇది వరకు నీకు తెలుసు కదరా మన పిల్లల కడుపులో అన్నం కూడా పెట్టలేకపోయేవాళ్ళురా, కానీ ఇప్పుడు మంచి స్కూల్లో చదివించగలుగుతున్నాను రా సూరి. నిజంరా కడుపు నిండి పిల్లలకు అన్నం పెట్టగలుగుతున్నాను రా. ఈరోజు నా కుటుంబం చాలా సంతోషంగా బతకగలుగుతున్నాం రా సూరి. సూరి ఇరే ఆ నీచమైన బ్రతుకులు మనకు వద్దురా సూరి. నా మాట వినరా, దయచేసి నువ్వు కూడా ముందు మానేరా. చాలా చెప్పాగనా ఏంట్రా ఫ్రెండ్ అని చెప్తుండో తెగ చెప్తున్నావు. ఒరే బాబుగా ఎంతలో ఉండాలి అంతలో ఫ్రెండ్ ఫ్రెండ్లా మాట్లాడు. నన్ను ముందే మానమంటే మరి నువ్వు ఎవరా? నువ్వు నన్ను ముందే పొద్దున్నే పాడు మాటలు మాట్లాడు. అయినా నీ నోట్లో నోటి పెట్టి నా మాట వినరా. ఒరే ముందు అనేది పాములు అంటదిరా, అది ఎప్పటికైనా కాటు వేయక మానదురా సూరి. సూరి ప్లీజ్ రా, అటువంటి బ్రతుకు మనకు వద్దురా సూరి. ప్లీజ్ రా ముందు మానేరా సూరి. ఊరే నన్ను అతడ్రా తాగినంత దిగిపోయింది, ఎందుకు పురుతుంటాను? ఎందుకు పట్టుకున్నాను నేను? సూరి ప్లీజ్ రా. ఒరే కుక్కలను చూడరా, తన పిల్లలకి కడుపు నిండా పాలిస్తున్నాయిరా, కానీ మనము మన పిల్లల కడుపులు కొట్టి ముందుతో మన కడుపు నింపుకుంటున్నాం రా. ఈ నీచమైన బ్రతుకులు మనకు వద్దురా సూరి. ప్లీజ్ రా నా రే మాట. ఒరే బాబుగా ఈ మాటలు నువ్వు అన్నా కాబట్టి ఊరుకున్నాను. అదే ఎవడానంటే మొక్కు మొక్కలు కింద అరిగి పోగలెట్టేటోని. ఒరే బాబుగా ఒరే నువ్వు ఎంతలో ఫ్రెండ్ ఫ్రెండ్ లాగానే మాట్లాడు. ఒరే నీతో బుద్ధి మాట చెప్పాలి నాకు లేదురా. నాకు నీకన్నా బాగా మతపిచ్చి పెట్టేందిరా, మతపిచ్చి పెట్టేది నాకంటి చేద్దాం చూస్తున్నాడు. యాదవా యాదవా అంటుకున్నా యాదవా నాదికి లేకపోతుంది, చేతులు చూస్తే శిల్కి ఇవ్వలేదు, ఎలాగా ఇంట్లో చూస్తే ఒక రూపాయి కూడా లేదు. నాలుగు పళ్ళు ఎంపికి అతను ఎవరడితే బాగుంటుంది తప్పు ఎప్పిజనా అన్నకు ఆల్రెడీ 10,000 ఇవ్వాలి. ఎవరన్నా ఫైనాన్షియల్ ఉన్నారంటవా? ఫైనాన్షియల్ కూడా ఫుల్ కట్టాలి. ఎవడో ఒకటి బాధాల్సింది ఎలాగే నేనే ఎలాగా ఎలాగా డబ్బులు లేక నాలుగు పీకి అతంది. డాడీ ఏంట్రా? డాడీ ఈరోజు ఏం రోజు తెలుసా డాడీ? ఏం రోజు ఏం ఏం రోజురా? ఈరోజు నా పుట్టినరోజు డాడీ. నీ పుట్టినరోజా? అవును డాడీ. సరే పోయి ఆడుకో, ఆడుకో డాడీ ఆడుకో. డాడీ మన కేక్ డాడీ రా, కేక్ తీసుకొస్తావా డాడీ? ఓరి యాదవ పొద్దున్న నుంచి పళ్ళు పీకేసి నేను ఎడతా నువ్వేట కేక్ కేక్ అలాంటి యాదవ కేక్ కేక్ డాడీ మా ఫ్రెండ్స్కి నువ్వు కేక్ తెస్తావని చెప్పాను. ఒరే నువ్వేంట్రా మధ్యలో పానకంలో పుడకలుగా నాకు డబ్బులకు నేను ఎడుతుంటా, నువ్వేంట్రా మధ్యలో నా పలిపిగా నేను ఎడుతు కేక్ 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 కావాలి అదొక డాడీ. మరి డబ్బులు ఇస్తే కేక్ తెస్తావా డాడీ? ఓహే అసలు డబ్బులు లేవురా, ఎక్కడి నుంచి తీసిరా నేను? నేను ఇస్తాను డాడీ. ఎక్కడిరా? ఒరే బాబురే బాబుగా ఈ డబ్బులు ఎక్కడిగా? ఒరే ఎక్కడ డబ్బులు? అది రోజు అమ్మ రూపాయి 2 రూపాయలు కొనుక్కోమని ఇస్తే దాచిపెట్టుకున్నావు డాడీ. మీరు బాబుగా చాలా మంచి పని చేశారు నువ్వు.
ఇప్పుడు బాబుగా నువ్వు వెళ్ళి ఆడుకో, నేను ఆగిలొస్తానే. డాడీ నా కేక్ డాడీ. ఏ పోయి ఆడుకోరా డాడీ. కాదా కేక్ డాడీ పోయి కొత్త సత్తా కదా బాబుగా. రెండువా మమ్మీ డాడీ ఇప్పుడు కేక్ తీసుకొని వస్తామంటావా మమ్మీ? తీసుకొస్తారు నాన్న, నువ్వేం కంగారు పడుకు. అవును నాన్న, నీ పుట్టినరోజు కదా నాన్న, మీ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్లు ఇచ్చావా నాన్న? లేదు మమ్మీ. మరి ఎప్పుడు తీసుకొస్తాను? కంగారు పడుకు నాన్న, వస్తూ ఉంటారు. ఏ సుజదా నాన్నగారు. సుజదా ఏంటండి? డాడీ ఏంట్రా? కేక్ డాడీ. కేక్ డాడీ. కేక్ కావాలరా నీకు? హిడికిలలో పడిపోయి అంటే మీకు ఆకలా? అరే నాని మాట్లాడరా. అరే ఏమండి మాట్లాడలేదండి, ఒళ్ళు కూడా చల్లబడుతుందండి. మాట్లాడి అరే నాని డాడీ పిలుస్తున్నారు మాట్లాడే. అలా చూస్తే ఏంటండి, హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. ఏమండి నాకు చాలా భయంగా ఉందండి. ఏంటండి తీసుకున్నాడండి? ఏమండి నాకు భయంగా ఉందండి. ఏమైంది? తాగిన మొత్తులు కొట్టావా? ఎంత పని చేసావా? లోపల పద, త్వరగా తీసుకురా. భయంగా ఉంది డాక్టర్. డాక్టర్ నాకు చాలా భయంగా ఉందండి. నానికి ఏమవ్వదు కదండి. నువ్వు భయపడకే. నాన్నగారికి ఏం కాదు. నాకు చాలా భయంగా ఉందండి. నువ్వు భయపడకే. నాన్నగారికి ఏం కాదు. నానికి ఏం కాదు కదండి. నాకు చాలా భయంగా ఉందండి. భయపడి అరే సురీ సురీ ఏంట్రా బాబుకి ఏదైందంట? పక్కింటోలు చెప్పారా? ఏమైందిరా బాబుకి? సురి ఏమైందిరా బాబుకి? ఏమైందంటే ఏం చెప్పాడు అంత? నా కర్మరా అన్నా, కర్మ నా కర్మరా. నా చెల్లెమ్మ నువ్వన్నా చెప్పమ్మా. ఏమైంది బాబుకి? చెప్పమంటారు అన్నయ్య గారు, ఏమని చెప్పమంటారు? పెళ్ళైన దగ్గర నుంచి నన్ను కొట్టిన, తిట్టిన, హింసించిన, చిత్రహింసలు పెట్టిన, భరించాను, సహించాను, ఓర్చుకున్నాను. కానీ ఆ చిన్న పిల్లవాడు ముక్కు పచ్చలరిని వాడు ఏం చేశాడని తను పుట్టినరోజు నాడు నానా కేక్ తీసిరా అని నోరారా అడిగితే కేక్ తీసుకొచ్చి తినిపించవలసిన చేతులతో ఎంతో దారుణంగా కొట్టాడండి. వాడు త్రో తప్పి పడిపోయాడు అన్నయ్య గారు. పడిపోయాడు పిల్లోని కొట్టాడా? అవును అన్నయ్య గారు. మనిషివా పశువురా నువ్వు? నీకు అప్పుడే చెప్పాను రా, తాగుడు పాముర ఎప్పటికైనా కాటేస్తానని చెప్పాను రా. విన్నావా నువ్వు? ఇప్పుడు చూడు ఏమైందో మూర్ఖుడా. అన్నయ్య గారు చాలా భయంగా ఉంది. అన్నయ్య గారు బాబుకి ఏం కాదు కదా? ఏం కదమ్మా బాబుకి? ఏం కదమ్మా? ఏం మా నాన్నగారికి ఎలా ఉన్నాడు? మా నాన్నగారికి ఎలా ఉన్నారు? మా నాన్నకి నాకు అలాగా కొట్టేది పసివాడిని. ఏమైంది డాక్టర్? నా నాన్నకి ఏమైంది డాక్టర్? ఇలాంటి వాళ్ళకి ఎందుకు భార్య పిల్లలు చంపుకోవటం కాకపోతే? అయ్యో నా డాక్టర్కి ఏమైంది? నా నాన్నకి చెప్పండి డాక్టర్. ఇలాంటి తాగుపోతాడు పుట్టిన ప్రాణానికి బాబు చనిపోయాడు. అయ్యో ఎంత పని చేసావురా నాని. కాపడరా.
నేను చెప్పాను విన్నావా, చూడరా బంగారు పసిగడ పోగొట్టుకున్నావురా. చెల్లమ్మని చూడరా, బాబుగా ఆ రోజు అక్కడిని మాటినుంటే నా కొడుకు నాకు దక్కడోడ్రా. మాటలకు మాటమంటే బాగా నా కొడుకుడు బాగుంటుంది కదా. బాగా ఆ రోజు చక్కగా ప్రార్థనకు రారా, మందు మానేరా అని చెప్పావురా. నీ మాటలు అక్క చూడాలి, నాడుగా బాబుగా నా కొడుకు ఎలాగనే ప్రేమను పంచలేకపోయాను, ప్రేమిస్తాడురా నా భార్యను బాగా చూసుకుంటాడురా. నా కొడుకు నా భార్యను చూసుకుంటాడురా. అమ్మా అమ్మ సుజాత సుజాత నన్ను క్షమించమ్మా, క్షమించమని అలవాత కూడా నాకు లేదమ్మా, క్షమించమని అలవాతు కూడా లేదు. ఏనాడు నా వల్ల సుఖపడేది లేదు, ఏనాడు నా వల్ల సంతోషపడేది లేదు. బతికినంత కాలం నిన్ను బాధపడుతూనే ఉన్నానమ్మా. అమ్మా అమ్మా చివరికి నీ ఒక్కగానో ఒక కొడుకుని కూడా నా పొట్టను పెట్టుకుని రావా, నేను నేను అంత దూరం మార్గడావా. అమ్మా అమ్మా సుజాత నన్ను క్షమించమ్మా, అమ్మా సుజాత నన్ను క్షమించమ్మ, సుజా 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 సుజాత అమ్మా సుజాత, అయ్యో అమ్మా సుజాత అలా మాట్లాడమ్మా, అమ్మా సుజాత అమ్మా అది ప్రాణం మాట్లాడి అయిపోయింది అంత అయిపోయింది, కన్న కొడుకుని పోగొట్టుకున్నాను, కట్టుకున్న భార్యని పోగొట్టుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఒక ఒంటరి, నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను అలాంటి భర్త, నేను అలాంటి తండ్రి, బ్రతకడం వేస్ట్, నేను చచ్చిపోతాను ఇంకా, నేను చచ్చిపోతాను ఇంకా, నేను చచ్చిపోతాను సూర్య నన్ను వదిలేరా, వద్దురా సూర్య నన్ను వదిలేరా, నేను చచ్చిపోతాను నన్ను వదిలేరా, బ్రతకాలరా సూర్య, ఎవరి కోసం బ్రతకండి రా, కట్టుకుండా భార్య పోయింది, కట్టుకుండా కడుకు పోయాడు, ఎవరి కోసం బ్రతకాలరా, ఎవరి కోసం బ్రతకాలరా రే, ఇట్లాగే ఎంతో మంది జీవితాలు రే ఆవిడకు బాలస్ అయిపోయి జీవితం నాశనం చేసుకున్నారా, వాళ్ళందరికీ ఒక గుణపాఠంగా బ్రతకాలరా సూర్య రే, నువ్వు దేవునికి సాక్షి పెట్టగానే బ్రతకాలరా సూర్య, సూర్య ముందు మానే సరే ఇక్కడి నుంచి నీతిగా బ్రతకవరా సూర్య, ప్లీజ్ రా నా మాట వినరా సరే, మాట బాబుగా నా పాగుడి ముడగొట్టడం వల్ల కట్టుకున్న భార్యను పోగొట్టుకున్నాను, కన్న కొడుకును పోగొట్టుకున్నాను, తాగుడితో కళ్ళు మూసిపోయి చెప్పిన మాట వినకుండా చర్మం కోల్పోయి, బాబుగా బాబుగా
ఈ కాంతి జన్మలో తాగుడు జోలికి వెళ్ళండి రా. ఒరే నాకు పట్టు నీ కత్తి,